ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, చూస్తూ చూస్తూనే 6 నెలలు గడిచిపోయాయి. 2020 మన ముంగిటికి వచ్చి సగకాలం పూర్తి చేసుకుంది. అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది. దినాలు త్వరితగతిన గతించిపోతూ ఉంటున్నాయి. మనం అనుకున్న ఈ సంవత్సరం ఆ ప్రపంచానికి ఓ రకంగా గడ్డుకాలంగా పరిణమించిందని చెప్పక తప్పదు. 2020లో ఏంటో ఒక రకమైన అలజడి ప్రపంచంలో చూస్తూ ఉంటున్నా. ప్రత్యేకంగా మన కళ్ళ ముందు, కళ్ళ ముంగిట మన ప్రస్తుత ఈ కాలంలో చూస్తూ ఉంటున్న ఈ భయంకరమైన విపత్తు, ఈ వ్యాధి ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడిస్తూ ఉంది. ఎవరికీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో పాలు పోవట్లేదు. ఇదిగో మా పక్కింటి వాళ్ళకి వచ్చిందండి, మా పైనింటి వాళ్ళకి వచ్చిందండి, అమ్మో. కొంతమంది మన ప్రియులకు కూడా వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంచి ట్రీట్మెంట్తో బయటపడిన వారు ఉన్నారు. ప్రపంచంలో అనేక మంది ప్రియులారా భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. దేవుని బిడ్డవైన నీకు నాకు దేవుడు నూరిపోస్తూ ఉంటున్న ధైర్యం, ఈ భూలోకంలో మనం మరణించటం అది నిద్రతో పోల్చబడినది. కనుక దేవుని పక్షంగా, దేవుని బిడ్డలంగా కొంతమందిని ప్రభు వైపుకు త్రిప్పటం, నడిపించటం కొరకే ఈ పరిణామాలన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. ఈ తరుణం, ఈ సమయం అనేక మంది ప్రభు వైపుకు వచ్చినట్లుగా మనము ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన గురించిన కొన్ని అంశాలు పిల్లారా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నా. ఈ నేటి నుంచి కూడా ఒక 2-3 నెలలు సంపూర్ణంగా ప్రార్థనకు సంబంధించిన అమూల్యమైన సత్యాలు గ్రహించాలని, నేర్చుకోవాలని మనందరిని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. క్రమం తప్పకుండా రండి, టీవీ ముందు కూర్చోండి, దేవుని మాటలు విందాం, ప్రార్థనను గురించిన అమూల్యమైన సత్యాలు నేర్చుకుందాం. బైబిల్ క్లాసులు ఎలా పెట్టుకుంటామో అలాగే ప్రార్థనా పాఠాలు, మొదటి ఎపిసోడ్, లేక 2 ఎపిసోడ్, ఈ రకంగా ప్రతిదినం ప్రార్థనా పాఠాలు మనము నేర్చుకుందాం. చాలాసార్లు ప్రార్థనను గురించిన గొప్ప గొప్ప ప్రసంగాలు, థీరీ పరంగా ఎలా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన అంశాలు ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. థీరీ పరంగా వీఆర్ పర్ఫెక్ట్, కానీ ప్రాక్టికల్గా ఎంతమంది మనము నిజమైన ఆచరణలో ఉంటున్నాం అన్నది అతి ప్రాముఖ్యమైనది. ప్రిల్లర్ విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం చాలా గట్టిది. నేను మంచి విశ్వాసిని, నేను గొప్ప విశ్వాసిని, సంవత్సరాల తరబడి విశ్వాసిని, మా సంఘంలో అబ్బో నేనేనండి విశ్వాసంలో అధికుడను, అధికురాలను. విశ్వాసం ఉంది, కానీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది హైట్ ఇస్ ఈక్వల్ టు డెడ్ బాడీ. క్రియలు లేని విశ్వాసం మృతం, మృతం, మృతం. ప్రార్థన జీవితం క్రియలతో కూడినదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. పిల్లారా, ప్రార్థన ఈ ప్రపంచాన్నే మార్చివేసే ఒక శక్తి. జాగ్రత్తగా కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. మీ కుటుంబంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటున్నావో, నీ కుటుంబం అంత శక్తివంతమైన కుటుంబంగా తయారవుతుంది. నీ సంఘములో ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతమంది ప్రార్థనా పరులు నీ సంఘములో ఉంటారో, అంత శక్తివంతంగా నీ యొక్క సంఘం తయారవుతుంది. మీ ఊరిలో ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారో, ఆ ప్రార్థనా పరులను బట్టి ఆ ఊరు శక్తివంతంగా తయారవుతుంది. ఇట్ విల్ బికమ్ ఎ పవర్ఫుల్ ప్లేస్ ప్రియుడా. నువ్వు ప్రార్థన చేసే ఆ స్థలం, ఆ ప్రదేశం ప్రాముఖ్యతను
సంతరించుకుంటుందన్నది వాస్తవం. జేమ్స్ గిల్మోర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ప్రార్థన తప్పక తగిన ఫలితాలను ఇస్తుందని ఆలోచించేందుకు నా విశ్వాసం నన్ను నడిపిస్తుంది. పరిస్థితులన్నిటినీ చక్కబెట్టమని దేవునికి నేను చేసే ఒక్కరోజు ప్రార్థన ఏమాత్రం వృధా కాదు. ప్రిలారా, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, ఏ ఒక్క ప్రార్థన కూడా వృధా కాదు, వృధాగా పోదు. దేవుడు లెక్క పెట్టి పెట్టుకున్నాడు. నిజంగా ప్రభువా నేను అట్లాంటి ప్రార్థన చేశానా అని నీకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ దేవుని లెక్కలో ఆ ప్రార్థన, నువ్వు చేసిన ఆ ప్రార్థన, ఒక్క ప్రార్థన అయినా ఆయన రాసి పెట్టుకుంటాడు. దేవుని పరిశుద్ధులు ఈ లోకంలో చేసే ప్రార్థనలు పరలోకంలో వారు పెట్టే పెట్టుబడులు. ఈ పెట్టుబడుల ద్వారానే భూమి మీద తన గొప్ప కార్యాలను దేవుడు జరిగించుకుంటాడు. మరి నీ ఆ ప్రార్థన పెట్టుబడి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నావు? బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం, ఇదిగో ఆయా రకాలుగా పెట్టుబడులు పెడతాం, ఒక మంచి స్థలం కొనుక్కుంటాం, బిడ్డల కోసం పెట్టుబడి పెడతాం. ఆత్మీయంగా కూడా దేవుని పరిశుద్ధులు లోకంలో చేసే ప్రార్థనలే పరలోకంలో వారు చేసే పెట్టుబడులట. నీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది పరలోకంలో? అక్కడ సేఫ్ ప్రిలర్, చిమ్మెటలు కొట్టవు, దొంగలుండరు అక్కడ. ఈ భూలోకంలో అయితే భయం భయమే. గొప్ప మనోవేదనలు, అత్యంత భీకరమైన వ్యాధులు ఈ ప్రార్థనల ఫలితంగానే పారిపోయాయి, మారిపోయాయి. ప్రార్థనల ఫలితంగా మారిపోతాయి ప్రియుల, వ్యాధులు పారిపోతాయి. భీకరమైన వ్యాధులు ప్రార్థనల ఫలితంగా అవును పారిపోతాయి. శక్తివంతమైన ఎడతగని ప్రార్థనల ద్వారా భూమి మీద విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దేవదూతలు మరింత శక్తివంతంగాను వేగంగాను తమ రెక్కలు ఆడించుకుంటూ పనిచేశారు. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను పంపిస్తాడు. ప్రత్యేకంగా ఈ కరోనా కాలంలో నా ఇంటి చుట్టూ అయినా కంచి వేయంటే, యెహోవా హిందూ భయభక్తులు గల వారి చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ఇదిగో ఆయన దూతలను పెట్టి, కావలి పెట్టి ఆయన సంరక్షిస్తాడని దేవుని వాగ్దానం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ఎస్, హీ విల్ సెండ్. దేవదూతల పనిలో బిజీగా ఉంటారు నిన్ను కాపాడటంలో, ఇక అపాయం తగలకుండా సంరక్షించటంలో. దేవుని విధానాలు చక్కగా రూపకల్పన చేయబడ్డాయి. అయితే ఎలా ప్రార్థించాలన్నది మనం నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పాఠం. వాస్తవానికి మనం తప్పక ప్రార్థించాలి, ఎందుకంటే మన ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపరిచి మనల్ని ఆయన కృపకు పాత్రులనుగా చేస్తాయి. అత్యుత్తమమైన ప్రార్థనని చేసే వ్యక్తి నిత్యము జీవిస్తూ ఉంటాడు. ప్రార్థన జీవం ప్రియులారా, ఎందుకంటే ప్రార్థనలకు మరణం లేదు. ఆ ప్రార్థనని వల్లించే పెదవులు మరణించి మూతపడవచ్చు, కానీ ఆ ప్రార్థనా భారాన్ని అనుభవించిన గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. కానీ ఆ ప్రార్థనలు దేవుని ఎదుట ఎల్లప్పుడూ సజీవంగా నిలిచి ఉంటాయి. ఒక గొప్ప దైవజనుని గురించిన అనుభవం మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం ప్రసంగంలో. 67 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ఒక ఆత్మ రక్షింపబడాలి, తన స్నేహితుడు రక్షింపబడాలి అని. ఆఖరికి ఆ వ్యక్తి చనిపోయి అపాయం మోస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడంట. ప్రార్థనలకు మరణం లేదు. ప్రార్థన చేయటం ఆపవద్దు. ప్రార్థన చేసే గుండె ఆగిపోతుందేమో కానీ ప్రార్థన ప్రభావం ఆగిపోదు. ఏ వ్యక్తి అయినా నీ దృష్టిలో రక్షింపబడాలన్న తపన, ఆశ నీకుంటే ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చనిపోతావేమో కానీ నీ ప్రార్థన ఫలితం చూయిస్తుంది. ప్రార్థనలో అంత ప్రభావం ఉంది, అంత శక్తి ఉంది. దేవుని హృదయం వాటిని ఎల్లప్పుడూ దృష్టిస్తూ ఉంటుంది. ప్రార్థనలు వాటిని వల్లించిన వారికంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని ప్రార్థనలు తరాలు జీవిస్తే మరికొన్ని ప్రార్థనలు యుగాలు జీవిస్తాయి. ఇక కొన్ని ప్రార్థనలు ఈ లోకమున్నంత కాలము జీవిస్తూనే ఉంటాయి.
దేవుని భక్తుల అనుభవాలతో రాసిన మాటలు మనకు ఊపిరి పోస్తున్నాయి కదా ప్రార్థన కొంతకాలం గుర్తుండి ఆ తర్వాత మరువబడేది కాదు లేదా స్వల్పకాలం జీవించేది కాని కాదు అది నిశ్శబ్దంలో వినపడకుండా లేదా లక్ష్యపెట్టపడకుండా ఉండే వ్యర్థమైన శబ్దం కాదు అది దేవుని చెవుల్లోకి నేరుగా చొచ్చుకుపోయి ఆయనను స్పందింపచేసే ఒక శక్తిమంతమైన శబ్దం పరిశుద్ధులైన వ్యక్తులకు దేవుని చెవులు తెరువబడి ఉన్నంత వరకు పరిశుద్ధ విషయాలకు దేవుని హృదయం సజీవంగా ఉన్నంత వరకు ఆ ప్రార్థనలు జీవిస్తూనే ఉంటాయి దేవుని కొరకైన అత్యంత గొప్ప కార్యాలు దేవుని శక్తివంతమైన దినాన ప్రార్థన ద్వారానే నెరవేర్చబడతాయి ప్రార్థన ద్వారానే నెరవేర్చబడతాయి పిల్లలారా నివేదన దేవుని కొరకు గొప్ప కార్యం జరిగించాలి చేయాలి అని నీకు ఆశ ఉంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం దేవుని సంఘం శక్తివంతమైన విశ్వాస సహిత ప్రార్థనను వారసత్వంగా స్వీకరించినప్పుడు శక్తివంతమైన కార్యాలు జరిగే దేవదూతల దినాలు దిగివస్తాయి నిజమే పరిశుద్ధులు శక్తివంతమైన ప్రార్థనలకు తమను తాము సమర్పించుకున్నప్పుడు దేవుని విజయ దినాలు దివి నుండి భూమికి దిగివస్తాయి నీ జీవితంలో నీ సంఘ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నీకు విజయం కావాలి అంటే పరమ నుండి అదిగో దేవదూతలు దిగి వచ్చి నీ పక్షంగా ఈ భూమి మీద విజయాన్ని అందించాలి అంటే విజయోత్సవంతో మన ప్రియ ప్రభువును మనం ఊరేగించాలి అంటే ప్రార్థనలే ప్రియులారా ప్రార్థనలే క్రైస్తవ సంఘ జీవితం అత్యుత్తమైన జీవితం ఆ జీవిత కర్తవ్యం కేవలం ప్రార్థించుటే అంతే మీరు చాలా అబో ప్రోగ్రాములు రాసుకుంటారేమో ప్రార్థించుటే ప్రథమ కర్తవ్యం సంఘ ప్రార్థనా జీవితం అత్యున్నతమైనది అది మహత్తరమైనది అది పరిమళాలని నలుదిశలా వెదజల్లేది భూమి మీద ఉన్న దేవుని గృహం ప్రార్థనా గృహం అయినప్పుడు పరలోకంలోని దేవుని గృహం దాని ప్రణాళికలలోని కదలికలలోనూ విరామం లేకుండా శక్తివంతంగా పనిచేస్తుంది అందుకే దేవుడు అంటాడు యెషయా 56:7 లో దేవుని గ్రంథం ఇలాగూ సెలవిస్తూ ఉంది నా మందిరము సమస్త జనులకు ఏ మందిరం స్వస్థత మందిరం కాదు అద్భుతాల మందిరం కాదు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును ఇహలోక మందిరము పనిచేసినప్పుడు ఆయన భూలోక సైన్యాల విజయ ధ్వజాలను చేబూని శత్రువు నుండి దోచుకున్న దోపుడు సొమ్మును ఆనందంగా పంచుకుంటారు అదే సమయంలో శత్రువు చిత్తు చిత్తుగా ఓడించబడతాడు నిజమే నీ సంఘంలో నీవు ముఖాలోంచి ప్రార్థన చేస్తే అపవాద దరిదాపుల్లో కూడా ఉండడు ప్రియులారా పారిపోతాడు వాడు పారిపోతాడు ప్రార్థన ద్వారానే దేవుడు లోకానికి రూపకల్పన చేస్తాడు ఈ లోకం ప్రార్థన చే ఎంత ఎక్కువగా ఆవరింపబడుతుందో అది అంత ఎక్కువ అందంగాను మనోహరంగాను రూపకల్పన చేయబడుతుంది అప్పుడు పాపపు సైన్య సమూహాలు అంత ఎక్కువగా అడగద్రొక్కబడతాయి నీ చుట్టూ శోధనలు లాగా పాపము ఆవరించబడిన పరిస్థితులు కనపడుతూ ఉంటే నీవు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని మోకరించి ప్రార్థించటం ప్రార్థన పాపపు రోగాన్ని సమూలను నాశనం చేసే ఔషధంలా మాత్రమే కాక పాప నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది తెలుసా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు అవును వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి ఆ రీతిగా ప్రార్థనా జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటే ఆ ప్రార్థన రోగ నిరోధక శక్తిగా కూడా ఏ నిరోధక శక్తి పాప రోగ నిరోధక శక్తి నిన్ను చేయలేని పాపం నువ్వు చేసే ప్రార్థన ఇట్ ఈస్ అ వ్యాక్సిన్ ప్రార్థన గాలిని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది పాపపు అంటురోగాన్ని వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములను అది సమూల నాశనం చేస్తుంది దైవజనులు రాసిన మాటలు అనుభవాలతో కూడిన మాటలు ప్రియులారా దేవుని ఉద్దేశం సజీవంగా ఉంటూ కార్యరూపం దాల్చాలంటే ప్రార్థన అవసరం దేవుని ఉద్దేశపు ఉనికి కేవలం ప్రార్థనపైనే ఆధారపడి ఉంది
ఆయన ఉద్దేశం ముందుకెళ్ళి విజయ ధ్వజం ఎగరేయడం మనం చేసే ప్రార్థనలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రార్థన యొక్క ఉన్నతమైన స్థితిని తెలియజేస్తూ మార్పులేని నిత్యమైన తన కట్టడను దేవుడు మనకు బయలుపరిచాడు. నిజమే, కట్టడను నేను వివరించదను, నన్ను అడుగు. జనములకు నీకు స్వాస్థ్యంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. ఇనప దండముతో నీవు వారిని నల్లగొట్టదు, కుడలు పగలగొట్టినట్టు వారిని ముఖర చక్కలుగా పగలగొట్టదు. ఆయన అంటాడు, నన్ను అడుగుము. ఈ విషయంలో మనం ఓడిపోతున్నాం. ఇది దేవుని షరతు, ఇట్స్ ఎ కండిషన్. అడగకుండానే దేవునికి ఇచ్చేయాల, అది నీ భావన. కానీ దేవుడు అంటాడు, నన్ను అడుగు. మనం అంటాం నానుడి కదా, అడగకుండా అమ్మ కూడా పెట్టదు. ప్రార్థనాపరులైన ప్రజలు విధేయులను సిద్ధ మనస్కులనే ఉండవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అతి చిన్నదైన ఈ సార్వత్రిక షరతుకు లోబడి గతంలో అనేక మంది స్త్రీ పురుషులు దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని తమ జీవితాల్లో అనుభవించారు. వారు ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఆ విధంగా వారు ప్రార్థించడం ద్వారా దేవుని ఉద్దేశం ఈ లోకంలో సజీవంగా నిలిచి ఉండగలిగింది. కేవలం దేవుని సన్నిధిలో వాళ్ళు అడగటం అడగటం అడగటం. యేసు క్రీస్తు ద్వారా దేవుని ఉద్దేశం స్థాపించబడటను గురించి కీర్తనల 2వ అధ్యాయం చక్కటి దైవిక వివరణ ఇస్తుంది. యేసు క్రీస్తు సింహాసనస్థుడయ్యే విషయంలో దైవిక నియమ నిబంధనలన్నీ ఏకమయ్యాయి. ఈ క్రింది వచనాల్లో ఆ మాట మనకు కనపడతా చూడండి. తన కుమారుడు సింహాసనుడు గురించిన దేవుడు వెల్లడిపరుచున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుడుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నీవు నా కుమారుడవో, నేను నిన్ను కని ఉన్నాను. దేవుని ఉద్దేశం పట్ల ప్రపంచ రాజ్యాలన్నీ ద్వేషపూరితమయ్యాయి. అయితే వ్యర్థమైన వారి ద్వేషాన్ని చూసి దేవుడు నవ్వుకున్నట్లుగా కీర్తన 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఏమని కనపడుతుంది చూడండి. అన్ని జనులు ఏళ్ళు అల్లరి రేపుచున్నారు, జనముల ఏళ్ళ వ్యర్థమైన దారిని తలంచుచున్నవి. ఆకాశం మంది ఆశీనుడగ వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. పిల్లల ప్రార్థన దేవుని శక్తిని ఈ లోకంలో ద్విగుణీకృతం చేస్తుంది. ప్రార్థించే వ్యక్తికి దేవుడు అత్యంత శక్తివంతునిగా ప్రత్యక్షపరచబడతాడు. నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఆ బలంగా కార్యం చేసే వ్యక్తిగా నీకు కనపడతాడు. నీ రిక్వెస్ట్ ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది నాయకుల దగ్గరికి మనం వెళ్తాం, వాళ్ళకి అదిగో నాకు అర్జీ ఇవ్వగానే బయటకు వచ్చిన తర్వాత ఈయన ఖచ్చితంగా చేస్తాడండి, మాటల్లో నాకు అర్థమైందండి, అయిపోద్దండి పని ఇంకా అని అంటాం మనం కదా. దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థనలు చేసిన వ్యక్తి రాబో తరానికి వాస్తవమైన గొప్ప పరిచర్య చేసిన వాడవుతాడు. ప్రార్థించే సంఘానికి దేవుడు మహిమాశక్తితో ప్రత్యక్షపరచబడతాడు. దేవుని పరిశుద్ధుల ప్రార్థనలు రాబో తరాన్ని భీకరమైన పాపపు తుఫానుల నుండి, దుష్టతపు అలల నుండి సంరక్షిస్తాయి. ప్రార్థనా పరులు కానీ అవిశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలకు ఎంతో శ్రమ. నిజమే ప్రియులారా, బిడ్డల కోసం ప్రార్థించకపోతే నీ బిడ్డలకు శ్రమ. ప్రార్థనా స్వాస్థ్యాన్ని తమకు వదిలి వెళ్ళిన తల్లిదండ్రుల పిల్లలు ఎంతో ధన్యులు. ఏడ్చి ఏడ్చి బిడల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉండట పిల్లలకు దీవెన, ధన్యత. అది స్వాస్థ్యంగా చాలాసార్లు చాలామంది తమ సాక్ష్యాల్లో వెల్లడిస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నానయ్యా. ఆ తల్లిదండ్రులు లేరు భూమి మీద, అయినా కానీ వారి మాటలు వారి వదిలిన స్వాస్థ్యం ఈ బిడ్డలు అనుభవిస్తూ ఉంటున్నారు. బ్రతికున్న నీవు, సజీవంగా ఉన్న నీవు, నీ బిడల కొరకు నీ వదిలి వెళ్ళేది ఆ ప్రార్థన స్వాస్థ్యమే. ఆషామాషి మాటలు కాదు ప్రియులారే. కేవలం ప్రార్థన ద్వారానే దైవ కుమారుని రాజ్యం ముందుకు కొనసాగుతుంది. కావున ప్రార్థనా నైపుణ్యత కలిగిన విశ్వాసి దేవునికి గొప్ప పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఉద్దేశం సజీవంగా కొనసాగి నెరవేరాలంటే వ్యక్తులు ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థనా శక్తిని సరైన విధంగా ఉపయోగించిన వ్యక్తి క్రీస్తు రాజ్యంలో బలవంతుడుగాను పరిశుద్ధుడుగాను ఉంటాడు. అతడు దేవుని నాయకులలోను దేవుని పరిశుద్ధులలోను దేవుని సేవకులలోను
ప్రాముఖ్యమైన ఒకడిగా ఉంటాడు. మనకు అర్థమైపోతుంది ప్రార్థనా పరులు ఏ రీతిగా ఉంటారు. అలాంటి వ్యక్తి తన ప్రార్థన ద్వారా మానవునికి దేవునికి మధ్యవర్తిగా పనిచేస్తాడు. దేవుడు అంటాడు మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును, తచ్చుడి మీకు తీయబడను. ఎవరైతే దేవుని తలపును శక్తివంతంగా తచ్చగలవాడు వాడే క్రీస్తు రాజ్యంలో అత్యంత బలమైన వాడు. ప్రార్థన సామర్థ్యమే క్రీస్తు రాజ్యం యొక్క రహస్యం. ప్రియులారా, ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుడు సజీవుడని నేను మీకు గట్టిగా చెప్పగలను, ఎందుకంటే ఈ ఉదయమే నేను ఆయనతో మాట్లాడాను అని బిల్లీ గ్రహం ప్రతిరోజు చెప్పేవాడట. ఈ ఉదయమే నేను మాట్లాడానండి, హీ స్టిల్ అలైవ్. ఆ దేవుడు సజీవుడు. ఎంత గొప్ప అనుభవంతో కూడిన మాట చూడండి అది. ఆయన సజీవుడైన దేవుడు. ఈ లోకంలో కొలలుగానే దేవుడు కనబడుతూ ఉంటారు, కానీ సజీవుడైన దేవుడు ఒక్కడే. ఆయన మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. హీఈస్ లిసనింగ్, హీఈస్ వాచింగ్, హీఈస్ అలైవ్. ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు నిన్ను. అవును, బిల్లీ గ్రహం ఎంత చక్కని అనుభవంతో మాటలు రాశాడో చూడు. అది ఈ ఉదయమే నేను ఆయనతో మాట్లాడానండి, నా దేవునితో. ఆయన సజీవుడండి. మరి మనం ఇటువంటి అనుభవాలతో కూడిన మాటలు మనం కూడా ఆ ఒకరినొకరిని షేర్ చేసుకుంటూ పిల్లల ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి. ప్రార్థన శక్తి అగ్ని జ్వాలల్ని అణిచివేసింది కదా, సింహాల క్రోధాగ్ని జ్వాలలకు కళ్ళెం వేసింది కదా, అరాచకాలను అణచివేసింది, యుద్ధమంటలను ఆర్పివేసింది, పంచభూతాలను శాంతింపచేసింది, దయ్యాలను వెళ్ళగొట్టింది, మరణ సంఖ్యలను తెంచివేసింది, పరలోక ద్వారాలను విశాలపరిచింది, వ్యాధులను నిరోధించింది, అవినీతిని అరికట్టింది, వినాశనాల నుండి నగరాలను రక్షించింది, భూభ్రమణాన్ని ఆపివేసింది, పిడుగుల పురోగతిని నిర్బంధించింది. జాన్ క్రిస్తోస్తం ఆయన ఈ మాటలు దేవుని వాక్యంలో నుంచి తీసుకొని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. నిజమే, అగ్ని జ్వాలల్నే ప్రార్థన ద్వారా ఆర్పివేశారు, కాల్చలేకపోయాయి జ్వాలలు. సింహాల నోళ్లను మూసివేసిన పరిస్థితి. సూర్యుడా ఆగు అంటే ప్రార్థనకున్న శక్తి అది. చేప కడుపులో ఉండి ఏమైనా ప్రార్థన చేశాడు, దేవుడు అద్భుతంగా రక్షించాడు. పిల్లల ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రపంచాన్ని మార్చే శక్తి ప్రార్థనా శక్తి. ఆయన అంటున్నాడు, నన్ను అడుగు అంటున్నాడు, స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. ప్రార్థన చేద్దామా? మన కుటుంబాన్ని శక్తివంతమైన కుటుంబంగా మార్చుకుందామా? అడగండి అయ్యా, ఇస్తానంటున్నాడు. తట్టండి అయ్యా, తీస్తానంటున్నాడు. వెతకండి అయ్యా, నన్ను వెతకండి అయ్యా, నేను దొరుకుతాను మీకు అంటున్నాడు. రిలారా, బిజీ బిజీగా లైఫ్ గడుపుతూ ఉంటున్నా, ఈ దేవుని మాటలు మనకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆచరణలో పెడదా ప్రార్థనా జీవితం పిల్లలు గొప్ప మార్పులను తీసుకుని వస్తుంది. నీ కుటుంబంలో సమూల మార్పులు తీసుకుని వస్తుంది. ఈ దినము నుంచి ఈ మిగిలిన 6 నెలల 5 సంవత్సరములో నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకో, మలచుకో. కన్నీటి ప్రవాహం నీ ఇంటిలో అదిగో ప్రవహించినట్లుగా, తద్వారా నీ జీవితం పూర్తిగా సమూలంగా మార్పు చెందినట్లుగా. వ్యాధుల బాధల రోగమ, అప్పుల వలయాల ఇబ్బందుల తొందరల
లేన లోట చింత కుటుంబంలో అబ్బో నీకేం కనపడుతుందో ఆయన సన్నిధిలో పెట్టు. నన్ను అడుగు ఒకటే మాట నన్ను అడుగు. ఇట్స్ ఎ కండిషన్. ఆయన అడుగుతున్నావా? నీకు నీకు గుర్తొచ్చినప్పుడు కాదు, క్రమబద్ధంగా ముమ్మారు వ్యతిరిక్తముగా ఉన్నను. దానియేలు యెరూషలేము వైపు కిటికీ తీసి ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు. తప్పిపోలేదు పిల్లలు, రాజే తిరగలేదు. దినానికి 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానినవాడు కాదు దావీదు. మరి నీవు నేను తలడ వంచుదా. గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థన ఒక గొప్ప శక్తి అని తండ్రి మాకు పాఠంగా నేర్పించా. ఈ ప్రార్థనా పాఠాల ద్వారా మా కుటుంబాలు మేము కట్టుకొనున్నట్లుగా, మా ప్రార్థనా జీవితం ద్వారా మా కుటుంబాలు మేము కట్టుకొనున్నట్లుగా, శక్తివంతమైన కుటుంబాలుగా, శక్తివంతమైన సంఘాలుగా తండ్రి, శక్తివంతమైన ప్రాంతాలుగా తండ్రి మేము చూచినట్లుగా మా ప్రార్థనను అంతకంతకు బలపరచమని. అపవాది ప్రార్థన చేయకుండా కల్పిస్తూ ఉంటున్న అనేకమైన ఆటంకాలను తీసివేయమని తండ్రి ప్రభువ, తొలగించమని. మీ బిడ్డలందరూ తండ్రి ప్రభువ గొప్ప ప్రార్థనా పరులు అవునట్లుగా, ఇవో టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చున్నారో తండ్రి, వారందరినీ మీరే ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.